చిత్రపురిలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు ఎపిసోడ్ 7. సినిమాలు లేవని చిత్రపురిలో దళారీ అవతారం ఎత్తిన పెద్ద మనిషి ఎవరు? రో హౌజ్లను ఎప్పుడు కూలగొడతారు? ప్రస్తుతం ఉన్న స్కూలుకి పర్మనెంట్ పర్మిషన్ లేదని అంటున్నారు. ఉన్న స్థలాన్ని మరో స్కూల్కి అప్పజెప్పడంలో దళారీ అవతారం ఎత్తిన పెద్ద మనిషి ఎవరు? 150 మంది సినీ కార్మికుల దగ్గర వసూలు చేసిన డబ్బులు ఎక్కడ? అరెస్ట్, రిమాండ్, బెయిల్ ఇక్కడతో సరిపెడతారా? సినీ కార్మికులకు న్యాయం చేస్తారా? త్వరలో మీ నేటి ధాత్రిలు. ఎఫ్ఐఆర్ కూడా స్టార్ట్ అయిందనుకుంటా. నేటి ధాత్రి కథనం చిత్రగుప్త్ ఫోకస్ చిత్రపురి లేఅవుట్ మీద గట్టిగా ఉంటుందని చెప్పిన, ఇంట్లో నో కాంప్రమైజ్ అని కూడా చెప్పిన. ఇక ఒక్కొక్కళ్ళ చిట్టా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చిత్రపురి లేఅవుట్ మీద చిత్ర విచిత్రంగా మీ చిత్రగుప్త్ చిట్టా లిపుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. తస్మా జాగ్రత్త అని చెప్పి వాళ్ళందరికీ నేను హెచ్చరిస్తున్నా. జర డేటా మొత్తం రెడీ చేసి పెట్టుకోర్రీ అని చెప్తున్నా. ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్ నడుస్తుంది కాబట్టి ఈ చిత్రగుప్తుల జర్ర చిన్న విరామం తీసుకున్నాం, ఒక ఇంటర్వెల్ తీసుకున్నాం. ఇంటర్వెల్ తర్వాత ఇంట్రెస్టింగ్గా ఇంటెన్సిటీని పెంచుతాం. వాళ్ళ ఇంటెన్షన్ ఏముందో, ఆ ఇంటెన్షన్లతో వచ్చే ఆ టెన్షన్ ఎంత ఉంటుందో వాళ్ళకు పరిచయం చేస్తాం. టెన్సైల్ స్ట్రెంగ్త్ గుంజుతుంది ఎట్లుంటుందో అన్నది ఒకసారి పరిచయం చేస్తాం. ఆ రో హౌజ్ల సంగతి ఏందో ఖచ్చితంగా చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కొన్ని మార్కులు వేయొచ్చు. ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు. బుల్డోజర్లు పెట్టేదాకా ఈయనే ప్రసక్తి లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. నిజంగా ఐ అప్రిషియేట్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఇలా నిజంగా కొంచెం న్యాయం చేయాలన్న అడుగులు వేస్తున్నారు. రేవంత్ అన్న, మిమ్మల్ని నేను పొగిడినానంటే కొంచెం మీరు మంచి పని చేస్తున్నారనేది అని అర్థం, ప్రజలకు మేలు చేరుస్తున్నారనే అర్థం. కాకపోతే ఇది చిత్రపురి లేఅవుట్ మీద ఉన్న ప్రేమ, ఆ డిఎస్ఆర్ లేఅవుట్ మీద ఎందుకు వస్తలేదే, రంజిత్ రెడ్డి మీద ఎందుకు వస్తలేదా అని అడుగుతున్నా. మా హనుమంతుని నెట్టేసిండే, మీరు కూడా మాట్లాడినరే వెనకటికి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఈ రంజిత్ రెడ్డి సంగతి ఏందే మీరు చూడరా? లేకపోతే గంభీరమైన ఆరోపణలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ అన్న. మీరంటే కొంచెం నమ్మకం, కొంచెం ఏదో గొప్పకం చిగురంతా ఇంత నమ్మకం, ఆ చిగురంత నమ్మకం మీరు చింపేస్తారా అని అడుగుతున్నా, చించేస్తారా అని అడుగుతున్నా రేవంత్ అన్న. మీకు ప్రాధేయ పడుతున్నా, మీరు ఆలోచించుర్రి అని అంటున్నా. లేకపోతే మీరే అనుభవిస్తారు ప్రజా కోపం మంచిది కాదు, ఆగ్రహం అసలే మంచిది కాదు. బీఆర్ఎస్తో రేవంత్ లాలూచి, అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వడం లేదు. చేతిలో చిప్పతో ఢిల్లీలో సీఎం ప్రదక్షిణలు, ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా ఇచ్చిందనడం సరికాదు. నాడు బలిదేవత ఇప్పుడు తెలంగాణ దేవతగా మారిందా? రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఏ మాటకా మాట నేను ముందు చెప్పడం మర్చిపోయినా కానీ, నిన్న తెలంగాణ తల్లి ఆనంద బాష్పాలు మనం చూసినాం. అటు మన ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే ఆకాశం నుంచి ఆ చిరుజల్లులు మన తెలంగాణ తల్లి ఆనంద బాష్పాల లెక్క కనిపించినాయి. ఆ చిరుజల్లులనే అందరూ చిందులేసుకుంటా మంచిగా తెలంగాణ దినోత్సవ వేడుకలను జరుపుకుంటా, నిజంగా చెప్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే, గూజ్ బంప్స్ గ్యారంటీడ్ అంట నేను. అందుకే ప్రభాకర్ రావును కలిసిన హరీష్, అమెరికా వెళ్ళి ఆయనతో భేటీ, ఇండియాకు రావద్దని సలహా, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఇక్కడకు రాకుండా ఉండాలా కేసీఆర్ ప్రయత్నం, ఆయన ఇక్కడకు రాగానే గులాబీ బాస్ ఫ్యామిలీ జైలుకి, గొర్రెల పంపిణీలో బీఆర్ఎస్ దోచుకున్న 700 కోట్లను కక్కిస్తాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డనా, ఇది రికార్డెడ్. 700 కోట్లు కక్కిస్తానన్నారు, ఇది రికార్డెడ్. వీ విల్ గివ్ యూ సమ్ టైమ్ ఫర్ 3 మంత్స్. ఆధారాలతో నిరూపిస్తావా? నిజమని తేలితే ముక్కు నేలకు రాస్తా, మంత్రి కోమటిరెడ్డికి మతిభ్రమించింది. ప్రభాకర్ రావును కలిశాననడం అవాస్తవం. టీవీల్లోనే బ్రేకింగ్ల కోసం చిల్లర వ్యాఖ్యలు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కింద వర్షం పడుతుంది, ఇద్దరు ఘర్షణ, కూల్ కూల్ అని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా మాట్లాడుతారు. తెలంగాణ ఇప్పటిదాకా నాయకులల్లా ఒక చైతన్యం ఉండే, దయచేసి అది ఖరాబ్ చేయకూడదని చెప్తా కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు చెప్తా. అసెంబ్లీలు మనకు ఎక్కువ నడవకపోయినా మన అసెంబ్లీలల్లో ఒక గుణాత్మకమైన నిర్ణయాలు, గుణాత్మకమైన డెసిషన్లు అవుతుండే.
కాంట్రాస్ట్ విత్ ఆంధ్ర, ఎంతసేపు కుటుంబ రాజకీయాలు, వ్యక్తిగత ఆరోపణలు, వాడు ఇట్లా, ఆమె ఇట్లా, ఇంత అది, వాడు ఇట్లా, వీళ్ళు వాళ్ళు అని వ్యక్తిగత పర్సనల్ టాపిక్స్ మీద చిల్లర రాజకీయాలు మనం ఆంధ్రాలో అసెంబ్లీలలో ఎక్కువ చూసినాం. నేను ఆంధ్ర ప్రజలను కూడా కోరుతున్నా ఏంటంటే, ఇట్లాంటి స్టేట్మెంట్స్ మళ్ళీ ఆంధ్ర అసెంబ్లీలో మాట్లాడితే ఆ నాయకులను ఉతికేసుడు స్టార్ట్ చేయండి. ఇట్లాంటి కల్చర్ తెలంగాణలో లేదు. వ్యక్తిగత ఆరోపణలకు తెలంగాణ నాయకత్వానికి కానీ ఆ కాడికి వస్తే ప్రజల సమస్యల పైన పోరాడమే ప్రజలకు ఇష్టం కాబట్టి ఇది తెలంగాణ ప్రజానీకం సహించదు. సో జర ఆంధ్ర ప్రజలకు కూడా నా సొంత ఒక వ్యక్తిగత విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళీ ఒకసారి పర్సనల్ మీద మాట్లాడితే కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి వీళ్ళు వాళ్ళతో తిరిగిరు, వాళ్ళు వీళ్ళతో తిరిగినరు అని చెప్పి మాట్లాడడం, ప్రజా సమస్యల పైన పోరాడడం అని స్టార్ట్ చేయమని చెప్పండి దయచేసి. యువర్ క్వశ్చన్ షుడ్ బీ ఇన్ అ డిఫరెంట్ వే ఫ్రెండ్స్, అదర్వైజ్ యూ విల్ వేస్ట్ ద వాల్యుబుల్ టైం. టైమ్ ఈజ్ మోర్ ప్రెషియస్. దేశభక్తి. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ ఫర్ టుమారో. రేపు మన చిత్రగుప్తుల సంబరాలు ఆకాశాన్ని తాకనీకి ప్రయత్నం చేస్తాం. దేశభక్తియే దైవభక్తి అని నమ్ముతాం. ఎందుకంటే మే రహు యా నా రహు, భారత్ అప్నా దేశ్ రహనా చాయే, మే భారత్ కా ఆర్ భారత్ దేశ్ మేరా. భారత్ మాతాకి జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారమోని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్. రేపిప్పుత ఆట ముగిసిందా లేదా లేక వేట మొదలైందా? లాస్ట్ స్లైడ్ ఎక్కడైతే ఆపినో ఆడికేని మొదలెడతా. అది అయిపోయే కంటే ముందు రేవంత్ అన్న తెలంగాణ సాక్షిగా కొన్ని ప్రశ్నలు. జియో నంబర్ 46 బాధితులకు న్యాయం ఎప్పుడు చేస్తావు? పెన్షనర్లకు డిఏ ఎప్పుడు ఇస్తావు? పిఆర్సీ ఎప్పుడు చేస్తావు? ఫీజ్ రియంబర్స్మెంట్ కోసము, స్కాలర్షిప్ల కోసం ఎదురు చూస్తున్న పోరలకు 5,600 కోట్ల నిధి ఎప్పుడు ఇస్తావు? పోరలు ఏడుస్తున్నారే బస్సుల గురించి, ఇష్టం వచ్చినట్టు బస్సులలో తిరుగుతున్నారు, జాగాలు దొరుకుతలేవు. పోరలు ఏడుస్తున్నారానా మీ అడ్డమైన పథకాలకు? అదే 300 కోట్లు మీరు ఏదైతే ఖర్చు చేస్తున్నారో, ఏ ఒక ప్రభుత్వ ఆసుపత్రో, ఒక మంచి పాఠశాలను, ఒక మంచి లైబ్రరీయో ప్రజలు ఆశీర్వదిస్తుండే రేవంత్ అన్న. 1,960,000 ఎకరాల భూమి పైన ఇంకా చర్చ జరగాల. అటవీ శాఖను చిత్రగుప్త్ ఇంకా మరవలే. రాకేష్ మోహన్ డొబ్రియాల్ గారు ఇంకా ప్రజల ముంగటికి రాలే, రాజీనామా కూడా ఇయ్యలే. రంజిత్ రెడ్డి గారు చేసిన ఆ భూమిల ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉన్నది? మా ఆంజనేయుని నెట్టేసే అంత దమ్ము ఆ రంజిత్ రెడ్డికి ఎవరిచ్చిండ్రు? పీసీసీగా మీరు మాటిచ్చిండ్రు, ఇయ్యాల మాట తప్పిండ్రు. తెలంగాణ తల్లి సాక్షిగా హనుమంతుణ్ణి తిరిగి పునః వైభవంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాం, కైవసం చేసుకుంటాం. మూ బంద్ కామ్ చాలు. భారత్ మాతాకి జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారమోని ఫ్రెండ్స్. జై హింద్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.